ఈ నియోజకవర్గాలు టీడీపీకి చిక్కవు, వైసీపీకి దొరకవు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కలిపి 1983 నుంచి 2019 వరకు 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న 2024 ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న 10వ అసెంబ్లీ ఎన్నికలు. అయితే ఈ 40 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ 5 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి కొరుకుడు పడని నియోజకవర్గాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ స్థానాలలో టీడీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అందులో కొన్ని నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఏర్పడినవి కాగా, ఇంకొన్ని టీడీపీ ఆవిర్భావానికి ముందు నుంచి మనగడలో ఉన్న స్థానాలు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవని సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి. 13 ఏళ్ల వయస్సు గల ఈ పార్టీ 2012 ఉప ఎన్నికలతో పాటు 2014, 2019 సాధారణ ఎన్నికలను మాత్రమే ఎదుర్కొన్నప్పటికీ గత ఎన్నికలలో 175లో ఏకంగా 151 సీట్లను గెలవడంతో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో తన ఉనికి చాటుకున్నట్లయింది. కానీ ఇప్పటికీ ఆ పార్టీ ఖాతా తెరవని నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు ఏవి? అక్కడి రాజకీయ పరిస్థితులు ఏంటి? 1982 మార్చి నెలలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి కొద్ది రోజుల కిందటే 42 ఏళ్లు పూర్తయ్యాయి. టీడీపీ ఆవిర్భవించిన ఏడాదికే తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 జరిగిన ఆ అసెంబ్లీ ఎన్నికలలో 294 సీట్లకు గాను 289 చోట్ల పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 201 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1985 అసెంబ్లీ ఎన్నికలలో 205 సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ 202 సీట్లు గెలిచి రెండవసారి అధికారం చేపట్టింది. 1989 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ 1994 సీట్లు సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1999 నియోజకవర్గాలలో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ 2004 ఎన్నికలలో పెద్ద మొత్తంలో సీట్లను కోల్పోయి 47 స్థానాలకే పరిమితమైంది. 2009 నియోజకవర్గాలలో విజయం సాధించింది. 2014 కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలలో 102 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. 2019 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎన్నికలలో 144 స్థానాలలో సొంతంగా పోటీ చేస్తోంది. మిగతా 31 సీట్లలో ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలు పోటీ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన 9 అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇది మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పూర్తిగా పట్టున్న నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన, ఆయన కుటుంబీకులు గెలుస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి ఇక్కడ పోటీలో నిలవడానికి ముందు 1955 నుంచి 1972 వరకు 4 ఎన్నికలలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పెంచికల బసిరెడ్డి గెలిచారు. మధ్యలో 1962 స్వతంత్ర అభ్యర్థి చవ్వా బాలిరెడ్డి గెలిచారు. కడప జిల్లాలో చిత్రావతి నదిపై నిర్మించిన రిజర్వాయర్కు ఈ బసిరెడ్డి పేరే పెట్టారు. ఆ తర్వాత 1978 వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వారే గెలుస్తున్నారు. 1978, 1983, 1985 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. 1989 రాజశేఖర రెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడంతో పులివెందులలో ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు. 1991 వివేకానందరెడ్డి రాజీనామా చేయడంతో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలలో రాజశేఖర రెడ్డి బాబాయి, నేత్ర వైద్యుడైన వైఎస్ పురుషోత్తమరెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికలలో మళ్లీ వివేకానందరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 1999 రాజశేఖర రెడ్డి కడప లోక్సభ స్థానానికి బదులు పులివెందుల అసెంబ్లీ స్థానానికి మళ్లీ పోటీ చేశారు. అప్పటి నుంచి అంటే 1999, 2004, 2009 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు పులివెందుల నుంచి గెలిచారు. అనంతరం రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో 2010 జరిగిన ఉప ఎన్నికలలో ఆయన భార్య వైఎస్ విజయమ్మ పోటీ చేసి గెలిచారు. కానీ అక్కడికి కొద్ది రోజుల్లోనే కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించడంతో ఆయనతో పాటు విజయమ్మ కూడా కాంగ్రెస్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో పులివెందులకు మరోసారి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ పులివెందుల నుంచి గెలిచారు. అనంతరం 2014 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికవడంతో పాటు తన పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా 1978 నుంచి 2019 వరకు 3 ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 13 సార్లు పులివెందుల నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన 5 ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్, వైసీపీ ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడమే తప్ప
తప్ప తెలుగుదేశం మాత్రం ఇంతవరకు బోణీ చేయలేకపోయింది. ప్రస్తుత 2024 ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి, బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం 1955 ఏర్పడిన ఈ నియోజకవర్గం 1972 తరువాత రద్దయింది. మళ్ళీ 3 దశాబ్దాల తరువాత 2009 నుంచి ఉనికిలోకి వచ్చింది. అయితే 1972 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇది 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. కాగా 1978 నుంచి 2004 వరకు దాదాపు ఇదే పరిధిలో ఉన్న కంభం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ 2 సార్లు గెలిచింది. ఒక ఉప ఎన్నిక సహా 8 సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నికలు జరగగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు సిపిఐ, 2 సార్లు వైసీపీ గెలిచాయి. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గంలో 2009-2019 ఎన్నికలలో 2 సార్లు గెలిచారు. అంతకుముందు 1962-1967 పోలా సుబ్బయ్య ఇక్కడ 2 సార్లు గెలిచారు. వీరిద్దరు మినహా ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన నేతలు వేరే ఎవరూ లేరు. సిపిఐ నుంచి 2 సార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పోలా సుబ్బయ్య పేరునే వెలుగొండ ప్రాజెక్టుకు పెట్టారు. ప్రస్తుత ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు వైసీపీ ఇక్కడ సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో గూడూరి చంద్రశేఖర్కు అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును ప్రకటించింది. డీలిమిటేషన్ తరువాత ఏర్పడిన మరికొన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. అలాంటి వాటిలో పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం ఉన్నాయి. వీటితో పాటు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి విజయం దక్కలేదు. కానీ 2009 ఇవి 2 నియోజకవర్గాలుగా ఏర్పడడానికి ముందు ఉనికిలో ఉన్న నెల్లూరు స్థానంలో టీడీపీ 1983-1994 ఎన్నికలలో విజయాన్ని అందుకుంది. 2009 ముందు నుంచి ఉంటూ ఇప్పటికీ కొనసాగుతున్న నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ రేట్ బాగా తక్కువగా ఉన్నవి ఇంకో 2 ఉన్నాయి. అవి కోడుమూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు. కర్నూలు జిల్లా కోడుమూరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక్కసారి. 1985 తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ శిఖామణి విజయం సాధించిన తరువాత ఆ పార్టీ నుంచి ఇంకెవరూ ఇక్కడ విజయాన్ని అందుకోలేదు. శిఖామణి 1985 తరువాత 1994-1999 ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ ఆ 3 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికలలో కోడుమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించారు. వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్ పోటీలో ఉంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లుగా విజయం ఊరిస్తోంది. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 1983 ఆ పార్టీ విజయవాడ వెస్ట్లో గెలిచింది. ఆ తరువాత ఇంతవరకు మళ్ళీ ఆ పార్టీకి అక్కడ గెలుపు దక్కలేదు. 1983 బిఎస్ జయరాజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, టీడీపీ ప్రజారాజ్యం పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ వెస్ట్ సీటు నుంచి పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేక్ ఆసిఫ్ పేరు ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సుజనా చౌదరిని ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ ఈ సీటు టీడీపీ ఖాతాలో పడే అవకాశం లేదు.